ఒకసారి పరమహంస ఒక మాట చెప్తారు, డబ్బు మనిషిని ఎంత మారుస్తుంది అంటే, ఒక రోజున రామకృష్ణ పరమహంస పడవ మీద ఒక శిష్యుడితో కలిసి ఇటువైపు నుంచి అటువైపుకి దాటుతున్నారు. ఆయన కాలు మీద కాలేసి కూర్చునున్నాడు. రామకృష్ణ పరమహంస పడవలోంచి దిగుతుంటేనే లేచి నిలబడిపోయేవాడు. లేచి నిలబడిపోయి వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడడానికి సిద్ధంగా ఉండేవాడు. అలాంటి వాడు కూర్చునుంటే రామకృష్ణ పరమహంస అన్నారు, పూర్వం నన్ను చూడగానే గురువుగారు అని నమస్కరించేవాడు. ఇప్పుడు అలా నమస్కరించాడు. నేను అనుకుంటున్నాను బహుశా ఇతనికి ఏదో అనుకోకుండా డబ్బు కలిసి వచ్చింది, అందుకని ఇవాళ ఇతని మాట తీరు కూడా మారుతుంది, నువ్వు గమనించన్నారు శిష్యుడితోటి అని ఏమీ తెలియనట్టు అటువైపు నుంచి వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు రామకృష్ణ పరమహంస కనపడితే భూమి మీద పడి నమస్కారం చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు పరమహంసని చూసి, హాయ్ ఠాకూర్ హౌ ఆర్ యూ అన్నాడు. హాయ్ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడిగాడు. ఎందుచేత మదవికారం? 4 రూపాయలు వచ్చాయి. మనిషిని డబ్బు కానీ అధికారం కానీ విద్య కానీ మరింత వినయవంతుణ్ణి చెయ్యాలి తప్ప, ఏ విభూతి చేతనైనా వినయం పక్కకు వెళ్ళిపోయిందనుకోండి, ఈశ్వరుడు ఆ విభూతి ప్రకాశం చేతనే మళ్ళీ పాడు చేస్తాడు. అందుచేత అహంకారం అన్నది పొడసూపకూడదు, పరమ వినయంతో ఉండాలి. గురువులైనా అంతే, ఆ వినయంతో ఉండవలసిందే. ఒకసారి పరమహంస ఒక మాట చెప్తారు, డబ్బు మనిషిని ఎంత మారుస్తుంది అంటే, ఒక చిల్లు జేబు ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు అలా వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతుంటే జేబులోంచి 1 రూపాయి కాసు జారి కింద పడింది. అక్కడ ఒక కన్నంలో కప్ప ఉంది. ఆ కప్ప ఏం చేసుకుంటుంది? రూపాయి. దానికి దొరికింది ఆ రూపాయి. రూపాయి దొరకగానే దాంట్లో మార్పు వచ్చేసింది ఆ కప్పలో. అటువైపు నుంచి రాజుగారు మదపుటేనుగు మీద వస్తున్నాడు, భద్రగజం మీద వస్తుంటే చేతిలో రూపాయి ఉంది కదా ఆ కప్పకి. అది లేచి నిలబడి కాలెత్తి, ఏ మర్యాద లేదా, రూపాయి ఉంది పో పక్కకి, పో పక్కకి అంది. ఎవరిని? భద్రగజాన్ని. ఎందుకు? రూపాయి చేతిలో ఉంది. ఆ కప్ప ఏనుగు యొక్క పాదం కింద పడి పచ్చడైపోయి 1 రూపాయి అంత వికారాన్ని తీసుకొచ్చేస్తుంది, అంత అహంకారాన్ని తీసుకొచ్చేస్తుంది. అది ఎప్పటికి పోతుందో.